నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇంకోసారి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో పడతామని పవన్ హెచ్చరిక 8 ఏళ్ల కాలంలో సినిమా ద్వారా 120 కోట్లు సంపాదించానని వెల్లడి అమరావతి రైతులపై రాజమండ్రిలో చెప్పులు బాటిళ్లతో దాడి దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా అని డీజీపీని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు కేసులతో మా నేతలను వేధిస్తున్నారు నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి మండిపాటు ఉదయం వేళలోపల ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఏపీలోకి ప్రవేశించిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షణ పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు విద్యుత్ అటవీ పర్యావరణ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ల్యాండ్ అడ్మినిస్ట్రేటింగ్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్ సీసీఎల్ఏ కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బెదవల్లారా సన్నాసుల్లారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను స్కార్పియో కొన్నా కూడా వాళ్ళిచ్చారా వీళ్ళిచ్చారా అని వైసీపీ నేతలు అంటుంటారని ఒరే బెదవల్లారా నేనెంత సంపాదిస్తానో మీకు తెలుసారా అని ప్రశ్నించారు గత 8 సంవత్సరాల కాలంలో తాను 6 సినిమాలు చేశానని 100 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించానని ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టానని చెప్పారు ఇది జీఎస్టీ కాకుండా అని తెలిపారు తన బిడ్డల పేరిట వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్రేక్ చేసి పార్టీ ఆఫీసు పెట్టానని చెప్పారు 2021-22లో 5 కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చానని చెప్పారు హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోట్ పిఎం కేర్ ఫండ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కలిపి దాదాపు 12 కోట్లు ఇచ్చానని చెప్పారు అయోధ్య రామాలయ నిర్మాణానికి 30 లక్షలు ఇచ్చానని తెలిపారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కార్పియో కొంటే కూడా మీకు వాళ్ళు ఇచ్చారా డబ్బులు వీళ్ళు ఇచ్చారా అంట ఒరే వెదవల్లారా మీకు నేను ఎంత సంపాదిస్తానో తెలుసారా మీకు గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను 33 కోట్ల 37 లక్షల రూపాయల 4776 రూపాయలు ట్యాక్స్ కట్టాను జీఎస్టీ కాకుండా ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్డీ నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి అది తీసేసి ఈ పార్టీ ఆఫీస్ పెట్టాను మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఇచ్చాను ఈ రోజు నుంచి అన్ని కలుపుకొని హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్ పిఎం కేర్ ఫండ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు వీళ్ళ ఫండ్స్ కి పార్టీకే ఇచ్చాను ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే నేను దానికి కూడా ఇచ్చాను అలాగే ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకున్నప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్ లో 5 బ్యాంక్ అకౌంట్స్ లో మన నాగబాబు గారు ఇచ్చిన 15-16 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్ తో కలుపుకొని 15,58,6,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్ రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడే స్థానికమైన అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3,50,78,226 రూపాయలు మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికొచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు
एपी सीएम जगन इलाखालो टीडीपी जातीय कार्यदर्शी नारा लोकेश अडुगुपेट्टारु कोद्दी सेपटी कृतम कडपलो सेंट्रल जैल्लो नारा लोकेश वेल्लारु आयनतो पाटु मरो 17 मंदि जैल्लोकि अनुमतिंचारु जैल्लो उन्न प्रोद्दुटूरु टीडीपी इंचार्ज प्रवीण कुमार रेड्डिनि परामर्शिंचारु कडप सेंट्रल जैल दग्गरकु भारी संख्यलो टीडीपी नेतलु कार्यदर्शुलु चेरुकुन्नारु बयटकु वच्चाक प्रजा समस्यलपै पोराटानि मरिंत तीव्रं चेस्तानि प्रवीण रेड्डि तनकु चेप्पारन्नारु पुलिवेंदुललो नागम्म अने दलित महिळनु दारुणंगा అత్యాచారం చేసి చంపేశారని నారా లోకేష్ గుర్తు చేశారు ఈ విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితపైన కేసులు పెట్టారని అన్నారు వాళ్ళు కూడా దళితులే అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు నమోదు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడిపోతుందో అర్థమవుతుందన్నారు 2019 జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు అనేక మందిని జైలుకి తీసుకెళ్లారు అంతే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాడు ఈ ప్యాలెస్ పిల్లి ఇంకో పక్కన ఇప్పటికి 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశాడు ఈ ప్యాలెస్ పిల్లి ఒకసారి మనం చూస్తే ఆలోచించాలి అశోక్ గజపతిరాజు గారు వేల కోట్ల ప్రజల సేవ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన కూడా కేసు పెట్టారు ఇంకో పక్కన తూర్పు గోదావరి చెందిన మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు గాని చిన్నరాజపర్ గాని ఒక పెళ్ళికి వెళ్ళినందుకు వాళ్ళపైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అసెంబ్లీలో ప్రభుత్వం వితరేకంగా విరోచితంగా పోరాడుతున్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారి పైన కూడా కోవిడ్ సమయంలో ఏదో ఒక కాగితం పైన ఏదో రాశారని అది ఆధారంగా చూపించి అతన్ని అరెస్ట్ చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇంకో పక్కన మా టైగర్ అయన పాత్రుడు గారు చెత్త పైన పన్నేసినోడిని వేస్ట్ ఫెలో అంటారన్నారు మళ్ళీ ఎందుకు ఈ ప్యాలెస్ పిల్లికి అంత భయమో తెలియదు ఆయన పైన కేసు అట్లా ఒకటి కాదు రెండు కాదండి వందల కేసులు పెడతారు అంటే మేము మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలా నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇంకో పక్కన చింతమనేని ప్రభాకర్ బండి ఎక్కితే ఒక కేసు బండి దిగితే ఒక కేసు అదేంటో నాకు అర్థమవదు అంటే ప్యాలెస్ పిల్లి ఎంత భయపడుతుందో ఒక్కసారి మనందరం ఆలోచించాలి ఇక్కడ పక్కనే పులివెందల్లో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అతి దారుణంగా మానభంగం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్ళిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు దాంట్లో భాగంగా మా ఎస్సీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు మా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత గారి పైన ఏకంగా వాళ్ళపైన కూడా అంటే దళితులపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు ఈ ప్యాలెస్ పిల్లి ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మీ అందరూ నాకన్నా బాగా తెలుసు ఎవరు చంపారు ఇక్కడ ఉందో మీకే బాగా తెలుసు నాకన్నా వివేకానంద రెడ్డి గారి కూతురికి సునీత గారికి న్యాయం చేయాలి ఈ కేసు సిబిఐకి అప్పగించాలని బీటెక్ రవి కేసు పెడితే ఆయన పైన కేసు పెట్టి 15 రోజులు జైల్లో పెట్టాడండి ఈ ప్యాలెస్ పిల్లి అంటే స్ట్రైట్ గా మాట్లాడే పరిస్థితులు ఈ ప్యాలెస్ పిల్లలు నేను అడుగుతున్నా ఈ ప్యాలెస్ పిల్లిని ఏ మా బీటెక్ రవి అని ఒక టెర్రరిస్టా ఎందుకు అర్ధరాత్రి వందలాది మంది తీసుకొచ్చి ఏదో అయిపోయిందని పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు నువ్వు పిల్లి కనుకనే మా లాంటి పులులు చూసి ఈరోజు భయపడుతున్నావు అని నేను ఈ ప్యాలెస్ పిల్లికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది ఈ సందర్భంగా రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ శైలజానాథ్ రఘువీరారెడ్డి సుబ్బారామిరెడ్డి తులసిరెడ్డి రుద్రరాజు కన్నమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు 4 రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది తిరిగి ఈ నెల 22న
కర్ణాటకలోకి రాయచూర్లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. రైతుల మహాపాదయాత్ర రాజమండ్రిలో కొనసాగుతుండగా వైసీపీ శ్రేణులు చెప్పులు సీసాలో విసరడం తెలిసిందే. దాంతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. నేడు రాజమండ్రిలో అమరావతి రైతులపై జరిగిన దాడిని కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా డీజీపీ గారు అని ప్రశ్నించారు. ఒక ఎంపీ ప్రభుత్వాలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అమరావతి రైతులకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులో అమల్లో ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు ఎంపీ ఆధ్వర్యంలోనే దాడి జరిగితే సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. తక్షణమే ఎంపీ భరత్ అతడి గుండాలపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఉదయం వేళలో పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను స్వయంగా గమనించి తన ఫోన్లో ఫోటోలు తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. బీఆర్ స్టేడియంలో వర్షపు నీరు నిలిచి ఉండడంతో నిధులు కేటాయించిన కొంత మేరకైనా అభివృద్ధి పనులు చేపట్టాలని, వాకర్స్ కు క్రీడాకారులకు ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ఫోన్ ద్వారా కోరారు. అదేవిధంగా సుద్దపల్లి డొంక రోడ్ అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే మొత్తం జనమందరం మొత్తం రోడ్డు మీద కూర్చోమంటారా? ఏంటి ఏం పరిస్థితి లేదు, ఏంటి దీన్ని నేను ఏం చేస్తున్నారు అంటే మీ ఐడియా ఎప్పుడు ఇప్పుడు ఏడు నా సంవత్సరం నుంచండి, 7 మాసాలు ప్రపోజల్ పెట్టే ఉంది, నడుస్తూనే ఉంది. ఎవరికైనా ఇచ్చుకుంటే వాడందా చేసుకుంటాడు కదా. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, 7 సంవత్సరాల నుంచి ప్రపోజల్ పెడతానే ఉంది, పోతానే ఉంది. కనీసం దీనిలో నీళ్లు బయట పోవడానికి స్థితిని కూడా మనం చేయకపోతే మనం ఎందుకంటే ఇక్కడ చెప్పండి, మీరే చెప్పండి, నేను మీరే చెప్పండి. మరి అసలు ఉన్న వాళ్ళందరూ ఎంత బాధపడిపోతా అంత బాధపడిపోతున్నారు సార్. కనీసం ఏదో విధంగా మీరన్నా కొద్దిగా ఇమ్మీడియట్ కొద్దిగా యాక్షన్ తీసుకోండి సార్. కొద్దిగా నేను ఇక్కడే ఉన్నాను, జనమందరూ వచ్చేసి మొత్తం ఏంటి పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నారు. కనీసం మీ ఫండ్స్లోనే కనీసం 50 లక్షలు కనీసం కొద్దిగా లెవెల్ చేసేస్తే కొద్ది నీళ్ళు బయట పూర్తి చేస్తే తర్వాత తీసుకోవచ్చు. ఒకటి చేసేది చేయండి సార్. కొద్దిగా మీరన్నా ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది, కొద్ది ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే జనం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. వద్దు, అంత అవసరం లేదు. కనీసం ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు వేసేస్తే కనీసం ఇది కనీసం మున్సిపాలిటీ వాళ్ళు ఆ మేడం మొన్న చెప్పాను వాళ్ళకి ఇవన్నీ చండాల గురించి తొలగించుకోండి. ఇప్పుడు దాకా ఏంటి సార్ మరీ పట్టించుకొని మన అంటే రేపు పొద్దున మనం ఎట్లా వెళ్ళాలి సార్ ప్రజల్లోకి? అసలు ఎట్లా వెళ్ళాలి? ఏదైనా కనీసం ఒక ట్రక్ మట్టి ఏమంటే మట్టి వేయట్లేదు. అసలు మేము చెప్తే అసలు మనం ఏం జరగట్లేదు సార్. అది ఇప్పుడు మేము చెప్పి వస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితి అంతేనమాట. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండింగ్ దగ్గర నేను ఇప్పుడు కాలువ చూసి వచ్చాను. ఆ ఒక కాలువ బాగు చేస్తే 2 కాలు నీళ్ళు బయటకు వెళ్తే ఆ ఏరియా మొత్తం నీళ్ళు ఆకుండా వెళ్ళిపోతుంది. ఇలాంటి కొన్ని కనీసం మనం మరిప్పుడు ప్రజాప్రతినిధులకు మేము చెప్పే మాటలు వినకపోతే అంటే నేను ఫీల్డ్కి వెళ్తున్నా కదా, ఒక వర్కర్ లాగా నేను పనిచేస్తున్నప్పుడు నా మాట మీరు పట్టించుకోకపోతే ఎట్లా? జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బాలలు చట్ట విభేదిత నియంత్రణ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యశ్రీ రత్నకుమార్, నిర్వాహకులు విజయ్ కుమార్, బాలల సంరక్షణ అధికారులు పాల్గొని ప్రసంగించారు. అప్పుడు ఆలోచన వచ్చింది,
సో ఈ ఆలోచనతో మాకు లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. వెంటనే మేము జిల్లా జడ్జి గారు, జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గారు నోటీసులో పెట్టి అండ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు అండ్ పల్నాడు రెండు డిస్టిక్స్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. విజయ్ గారు ఈ ఫంక్షన్స్ ప్రొసీజర్స్ అన్ని ఎలాబరేట్గా చాలాసేపు టైం ఇస్తుందని అందరూ చెప్పారు. సో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ యాజ్ పర్ సెక్షన్ 45 జస్టిస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కూడా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. యాక్ట్ కమెంట్స్ అయితే నుంచి 6 మంత్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇన్ కేస్ ఆల్రెడీ జూనియర్ జస్టిస్ యాక్ట్ పాత యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇట్ అమౌంట్స్ టు రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరు కూడా అనాథరైజ్డ్గా చిల్డ్రన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా జరుగుతుంది. అప్లికేషన్ పెట్టిన తర్వాత 1 మంత్ అప్లికేషన్ పెట్టి నుంచి 1 మంత్ లోపు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అది 6 మంత్స్ వరకు వ్యాలిడ్. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు డీటెయిల్ ఎంక్వైరీ కండక్ట్ చేసి వీళ్ళకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవని గవర్నమెంట్ క్లారిఫై చేసి అయిన తర్వాత ఆ 6 మంత్స్ లోపు డెసిషన్ తీసుకొని మీకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా. లైసెన్స్ కనుక ఇస్తే 5 ఇయర్స్ వరకు ఆ లైసెన్స్ కోర్స్ ఉంటుంది. లైసెన్స్ ఇవ్వకపోతే వాడు మెటీరియల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాటిస్ఫై ఎవరికి ఉంటుందో లేదంటే అది సస్పెన్షన్లో పెట్టడం పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి 1 మంత్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇంకా రాకపోతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు వర్క్ లోడ్ వల్ల కానీ దేని వల్ల కానీ నచ్చిపోతే అప్లికేషన్ పెట్టిన డేట్ నుంచి 1 మంత్ ఆ 1 మంత్లో కనుక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రాకపోతే ఇట్స్ డీమ్డ్ దట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను ఏం ప్రూఫ్ చూపించాలంటే డేట్ ఆఫ్ అప్లికేషన్, మీరు అప్లికేషన్ పెట్టిన డేట్ రిజిస్టర్ అయితే ఆ డేట్ నుంచి 1 మంత్లో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎంత రాకపోయినా వాళ్ళు వర్క్ ప్రెషర్లో మర్చిపోయినా డీమ్డ్ దట్ మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ జరిగినట్టే లెక్క. సో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 1 మంత్లో ఇస్తారు, ఇవ్వకపోయినా అప్లికేషన్ పెట్టిన డేట్ నుంచి 1 మంత్లో కనుక వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా 1 మంత్ ల్యాప్స్ అయితే ఈ స్కీమ్ ద ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ మీకు అయిపోయినట్టు ఆ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్ టు 6 మంత్స్. ఈ 6 మంత్స్ లోపు వీళ్ళంతా రిక్వైర్ చేస్తే ఇన్స్పెక్షన్ అంతా చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ ఇచ్చినాక 5 ఇయర్స్ వ్యాలిడ్. ఆ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వీళ్ళు గవర్నమెంట్ పరంగా ఈ డీసీసీ చేసే ఇంటర్నల్ ఎంక్వైరీ సంథింగ్ ఎల్స్ ఏదన్నా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిన తర్వాత దే ఆర్ సాటిస్ఫైడ్, దే విల్ రికమెండ్ ఫర్ రెన్యూల్ ఆఫ్ దిస్ లైసెన్స్. ఆస్ట్రేలియా వేదికగా T20 ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టౌన్లో దాయాది దేశాలు ఇండియా, పాకిస్తాన్లు ఫేవరెట్లుగా ఉన్నాయి. వీటితో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు కూడా టోర్నీని గెలిచే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం టోర్నులో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ నెల 23వ తేదీపైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా పాక్లు తలబడబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ సురేష్ రైనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. క్రితం రోజు బంగారం పడిపోయిన ధర నేడు మళ్లీ ప్లాట్ గా కొనసాగుతుంది. ఇదే సమయంలో కొంతకాలంగా దేశీయంగా బులియన్ మార్కెట్ లో భారీగా పతనమైన గోల్డ్ రేట్లు 2 రోజులుగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 10 రూపాయల చొప్పున పెరిగింది. ప్రస్తుతం 46,460 రూపాయలకు చేరుకుంది. అంతకు ముందు రోజు ఇది 46,450 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు 10 రూపాయల మేర పెరిగి 50,680 రూపాయలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంకేతాలు సానుకూలంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాలలో ప్రారంభమయ్యాయి. బలమైన కొనుగోళ్లు సంకేతాలతో మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్ చేసింది. నిఫ్టీ 17,450 రూపాయల వద్ద దూసుకెళ్లింది. పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ చేస్తున్నాయి. ఫార్మా స్టాక్స్ తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఇండియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు కొలిచే విఐఎక్స్ ఇండెక్స్ సుమారు 4% వరకు తగ్గింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంకోసారి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కడ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.